కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పిలుపునిచ్చారు. ప్లాస్మా దానంపై అపోహలు వీడనాడాలన్నారు. సైబరాబాద్లోని కమిషనరేట్ కార్యాలయంలో ప్లాస్మా దానంపై జరిగిన అవగాహన కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళితో పాటు సంగీత దర్శకుడు కీరవాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ఒకరు ప్లాస్మాను దానం చేయడం వల్ల ఇద్దరికి ప్రాణదానం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. ప్లాస్మా దానంపై ఉన్న అపోహలను దూరం పెట్టాలని సూచించారు. ప్లాస్మా దానం చేసిన 2 రోజుల్లోనే రక్తంలో ప్లాస్మా కణాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీరవాణి రాజమౌళిని సత్కరించారు. అనంతరం ప్లాస్మా దానంపై కీరవాణి సంగీతం సమర్పించిన పాటను విడుదల చేశారు. పోలీస్ అంటే ముందు నాకున్న అపోహ ఏంటంటే పోలీస్ అంటే ఏదో క్రైమ్ జరిగితేప్పుడు వస్తారు, ఆ క్రైమ్ సాల్వ్ చేయడానికి వచ్చేయిపోతారు అనుకున్నాను తప్ప నిజంగా రక్షణ కోట్లు అంటారు కదండి, ఒక సొసైటీకి ఇంత రక్షణ కల్పిస్తున్నారా అన్నది నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా. నాకు తెలిసి ఇప్పుడు అందరూ చెప్పారండి సజ్జనార్ గారు వాళ్ళ టీం అంతా ఏమేం చేస్తున్నారని. ఇదేది కూడా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ డ్యూటీలో భాగం కాదు ఇది. కానీ నిజంగా సొసైటీకి రక్షణ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కరోనా టైంలోనే కాదండి, ముందు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ సొసైటీకి ఏదైనా కావాలంటే డైరెక్ట్గా ఒకళ్ళు చేయడం కాదని చెప్పి ఒక ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి వాలంటీర్స్ని తీసుకొచ్చి సెలబ్రిటీస్ని తీసుకొచ్చి పోలీస్ సహాయం చేసి జనాలకు సహాయం చేయడం అన్నది ఈ పద్ధతిని సజ్జనార్ గారు ముందు నుంచి పాటిస్తున్నారు, ఇంతకుముందు కూడా చేశారు. ఇప్పుడు ఈ కరోనా టైంలో ఇంకా ఎక్కువగా చేస్తున్నారు. ఇదంతా వాళ్ళ డ్యూటీలో భాగం కాదు, బట్ రక్షక భటుణ్ణి అని ఆయన ఫీల్ అయ్యి ఇది కంప్లీట్గా నేను చేయాలని చెప్పి ఆయన చేస్తున్నారు. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్. ఇది చిన్న విషయం కాదండి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అంటే ఏదో ఒకసారి వచ్చేసి ఒక ప్లాస్మా డొనేషన్ కార్యక్రమం ఒకటి నిర్వహించేసి కొన్ని ఫోటోలు దిగి వెళ్ళిపోవడం కాదు ఆయన చేస్తుంది. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం, అందులో కొంతమంది వాలంటీర్స్ని తీసుకురావడం, ఆ వాలంటీర్స్ కోవిడ్ తగ్గిన పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయడం, డొనేట్ చేయమంటాం. యు ఆర్ రియల్ హీరోస్, యు ఆర్ వారియర్స్, యు ఆర్ హీరోస్. అంటే రోజు మేము చాలా మంది హీరోలు చూస్తూ ఉంటాం, బట్ డైరెక్ట్గా ప్రజల నుంచి వచ్చిన హీరోలు చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది, చాలా ప్రౌడ్గా అనిపించింది. హోప్ఫుల్లీ నాకు కూడా త్వరగా ఇమ్యూనిటీ డెవలప్ అయితే, ఇఫ్ ఐజీజీ కౌంట్ పెరిగితే తగ్గిన తర్వాత 3 వీక్స్ తర్వాత టెస్ట్ చేస్తాను, వీఆర్ ఎలిజిబుల్ టు డొనేట్ అని చెప్పారు. వస్తే నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతాను. ఐ వాస్ అందరికీ చెప్తున్నారు, వచ్చిన వాళ్ళు డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పి ప్లీజ్ భయపడద్దండి. ఇందులో ఎటువంటి భయపడాల్సింది అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సేఫ్. అంటే మనలో ఉన్న ప్లాస్మాలో ఉన్న శక్తిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మనలో తగ్గిపోద్ది అనుకుంటున్నారేమో, మీ పిల్లల్లో ఉన్న ప్లాస్మా శక్తి వేరే వాళ్ళకి ఇస్తే వారికి తగ్గిపోద్దని మీరు అనుకుంటున్నారేమో, అలాంటిది ఏం లేదు. ఇచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది తప్ప ఇదేం తగ్గేది కాదు. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమన్నా అంటుకుంటుంది అని అలాంటి అపోహలు కూడా అక్కర్లేదు, ఎందుకంటే హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవడం కానీ అక్కడ అంతటిని ఆ ఏరియా అంతటినీ శుద్ధి చేయడం కానీ చాలా హై స్టాండర్డ్స్ లో పాటిస్తున్నారు. సో మీ పిల్లల్ని హీరోలుగా అయ్యే అవకాశాన్ని మీరు ఆపద్దు, ప్లీజ్ లెట్ దెం బికమ్ హీరోస్, లెట్ దెం బి ఇన్స్పిరేషన్ ఫర్ అదర్స్, మోర్ స్ట్రెంగ్త్. మనం పక్క మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్దాం ప్లాస్మా డొనేట్ చేయమని చెప్దాం, అపోహలు పెంచుకోవద్దని చెప్దాం. మనకి కనుక ఒకవేళ వస్తే లెట్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ ప్లాస్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.